నమస్తే. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది. వెల్కమ్ టు ఏపీ వ్యూ. నేను జోష్న. ముందుగా హెడ్లైన్స్. మద్యం సేవించి వీరంగం సృష్టించిన హీరో తమ్ముడు అరెస్ట్ చేసిన పోలీసులు. విలీనంపై నోరు మెదిపిన కేసీఆర్, మండిపడుతున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా. 22 లక్షలతో ఉడాయించిన డ్రైవర్, పోలీసుల అదుపులో చైన్ స్నాచర్లు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ అధికారుల దాడులు, భారీ మొత్తంలో నగదు స్వాధీనం. ఎల్బీ నగర్ సర్కిల్ కర్మన్ ఘర్ డివిజన్ పరిధిలోని బైరామల్గూడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీపీ డీఎస్పీ ప్రభాకర్ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం ఆకస్మిక దాడులు నిర్వహించారు. కార్యాలయ సిబ్బంది, కొందరు ప్రైవేట్ వ్యక్తులు దస్తార్లేఖరులను కలిసి అక్రమ లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు తమకు సమాచారం అందడంతో దాడులు చేసినట్లు ప్రభాకర్ తెలిపారు. తనిఖీల్లో 1,11,000 స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. నగరంలో చైన్ స్నాచర్స్ ముఠాలు తమ చేతి వాటం చూపిస్తూ ప్రజలను బెంబేలెత్తిస్తున్నారు. వాహనాల తనిఖీ సమయంలో అనుమానం వచ్చిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేసిన మల్కాజ్గిరి పోలీసులకు 4 సభ్యులు గల ముఠాను అరెస్ట్ చేశారు. వీరంతా చైన్ స్నాచింగ్ నేరాలకు పాల్పడే వారని పోలీసులు విచారణలో తేలింది. హైదరాబాద్ మల్కాజ్గిరి పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తూ ఉండగా మొహాలీలో కోకాకోలా కంపెనీ వద్ద ఒక వ్యక్తి అనుమానాస్పదంగా దొరకడంతో 4 సభ్యులు గల వీరి ముఠాను అరెస్టు చేసి వారి వద్ద నుండి 28 తులాల బంగారు నగలు, 7 ద్విచక్ర వాహనాలను, 1 ల్యాప్టాప్ మరియు 10,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. మొత్తం వీటి విలువ 12 లక్షల రూపాయలు ఉంటాయని పోలీసులు తెలిపారు. సీతాఫల్ మండి ప్రాంతానికి చెందిన సుశీల్ కుమార్, ఇమ్రాజ్ ఖాన్, స్లాన్లీ అశ్విన్ అనే 4 సభ్యులు ముఠాగా ఏర్పడి నగరంలో పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో చైన్ స్నాచింగ్లకు పాల్పడేవారని పోలీసులు తెలిపారు. స్లాన్లీ అనే వ్యక్తి హోలీ మేరీ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడని తెలిపారు. సులువుగా డబ్బు సంపాదించవచ్చనే ఉద్దేశంతో ఈ విధంగా వచ్చిన డబ్బులతో విలాసాలకు పాల్పడేవారని పోలీసులు తెలిపారు. వీరు చైన్ స్నాచింగ్లే కాకుండా మోటార్ సైకిల్ అపహరణ, రాబరీ కేసుల్లో ఉన్నారని తెలిపారు. 12 లక్షల ఇది రికవరీ ప్రాపర్టీ ఉన్నది. మేము క్రైమ్ ఇన్క్లూడింగ్ వెహికల్స్, అదే కాకుండా మేము ఇంకా క్రైమ్ ప్రివెన్షన్కి మన కాలనీస్ ప్రజల సహకారం కూడా తీసుకుని కొన్ని ప్లేసెస్లో ఎక్కువ క్రైమ్ ప్రోన్ ఏరియాస్లో సీసీటీవీ కెమెరాస్ వాళ్ళ మోటివేట్ చేసి పెట్టించి దొంగలు మనం ఈజీగా గుర్తుపట్టే విధంగా ఉపయోగపడ్డాయి. ఆ విధంగా కూడా చేస్తున్నాము. అదేవిధంగా ప్రజలను కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దాని మీద కూడా మేము అందరినీ అవేర్నెస్ కల్పిస్తున్నాము. ఆ సిబ్బంది అంతా ఫ్యూచర్లో క్రైమ్స్ తగ్గేటట్టు మేమంతా మ్యాక్సిమం అందరూ కృషి చేస్తున్నారు. ఎల్బీ నగర్ సాయిబాబా నగర్ కాలనీలో గోడ కూలీ, ఇద్దరికి గాయాలయ్యాయి. నూతనంగా నిర్మిస్తున్న భవనానికి కూలీ కోసం వెళ్లిన నరసింహ రామస్వామిలు గోడ పక్కన ఉన్న ఇసుకను తొలగిస్తూ గోడ వెనకాల పోస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఎలాంటి ఆధారం లేకుండా నిర్మించిన ప్రహరీ గోడ ఒక్కసారిగా కూలీ ఇద్దరిపై పడింది. తీవ్ర గాయాలతో ఉన్న వీరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నగదుతో వాహనంలో ప్రయాణిస్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త.
ఆతమర్చి ఉంటే మీ నగదు కాచేసేందుకు మీ పక్కనే కేటుగాళ్లు పాగా వేసుంటారు. తాజాగా ఇలాంటి సంఘటనే నేరెడ్మెట్లో చోటు చేసుకుంది. హైదరాబాద్ మల్కాజ్గిరి పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా మొహాలీలో కోకాకోలా కంపెనీ వద్ద ఒక వ్యక్తి అనుమానాస్పదంగా దొరకడంతో నలుగురు సభ్యులు గల వీరి ముఠాను అరెస్టు చేసి వారి వద్ద నుండి 28 తులాల బంగారు నగలు, 7 ద్విచక్ర వాహనాలను, 1 ల్యాప్టాప్ మరియు 10,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. మొత్తం వీటి విలువ 12 లక్షల రూపాయలు ఉంటాయని పోలీసులు తెలిపారు. సీతాఫల్ మండి ప్రాంతానికి చెందిన సుశీల్ కుమార్, ఇమ్రాజ్ ఖాన్, స్లాండ్లీ అశ్విన్ అనే నలుగురు సభ్యులు ముఠాగా ఏర్పడి నగరంలో పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో చైన్ స్నాచింగ్లకు పాల్పడేవారని పోలీసులు తెలిపారు. స్లాండ్లీ అనే వ్యక్తి హోలీ మేరీ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడని తెలిపారు. సులువుగా డబ్బు సంపాదించవచ్చన్న ఉద్దేశంతో ఈ విధంగా వచ్చిన డబ్బులతో విలాసాలకు పాల్పడేవారని పోలీసులు తెలిపారు. వీరు చైన్ స్నాచింగ్లే కాకుండా మోటార్ సైకిల్ అపహరణ, రాబరీ కేసుల్లో ఉన్నారని తెలిపారు. 12 లక్షల ఇది రికవరీ ప్రాపర్టీ ఉన్నది. మేము క్రైమ్ ఇన్క్లూడింగ్ వెహికల్స్, అదే కాకుండా మేము ఇంకా క్రైమ్ ప్రివెన్షన్కి మన కాలనీస్ ప్రజల సహకారం కూడా తీసుకుని కొన్ని ప్లేసెస్లో ఎక్కువ క్రైమ్ ప్రోన్ ఏరియాస్లో సీసీటీవీ కెమెరాస్ వాళ్ళ మోటివేట్ చేసి పెట్టించి దొంగలు మనం ఈజీగా గుర్తుపట్టే విధంగా ఉపయోగపడతాయి. ఆ విధంగా కూడా చేస్తున్నాము. అదేవిధంగా ప్రజలను కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దాని మీద కూడా మేము అందరినీ అవేర్నెస్ కల్పిస్తున్నాం. మా సిబ్బంది అంతా ఫ్యూచర్లో క్రైమ్స్ తగ్గేటట్టు మేమంతా మ్యాక్సిమం అందరూ కృషి చేస్తున్నారు. ఎల్బీ నగర్ రింగ్ రోడ్ సమీపంలో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగి ఉన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సును ఇసుక లారీ ఢీ కొట్టింది. దీంతో బస్సు అద్దాలు ధ్వంసం కాగా 4 తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. హీరో రవితేజ సోదరుడు భారత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ మాతాపూర్లో మద్యం మత్తులో పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన కేసులో భారత్ ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. దాదాపు 1 గంట సేపు భారత్ హంగామా సృష్టించాడని పోలీసులు తెలిపారు. భారత్ ఏమాత్రం మారలేదు, అదే కేర్లెస్ నడవడిక. డ్రగ్స్ సేవిస్తూ పవిత్రమైన తిరుమలలో సిగరెట్ దమ్ము లాగుతూ ఇలాంటి వెకిల చేష్టలతో తన పరువు ఎలాగో తీసుకున్నాడు. కనీసం తన అన్న టాలీవుడ్ మాస్ హీరో రవితేజ పరువైనా కాపాడా అంటే అది లేదు. చేసిన తప్పే పదే పదే చేస్తూ చిల్లర వేషాలు వేస్తూ వివాదాస్పదంగా మారుతున్నాడు. పోలీసులు మీడియాకి అడ్డంగా బుక్ అవుతున్నాడు. వారిపై కూడా దూషణలు దాడులకు దిగుతూ బజార్న పడుతున్నాడు. తాజాగా ఫుల్లుగా మందు కొట్టి డ్రైవింగ్ చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. పోనీలే తప్పైందని సర్దుకున్నాడా అంటే అది లేదు. రోడ్డు మీద 1 గంట పాటు హంగామా సృష్టించాడు. ఇదేం పనంటూ సముదాయించబోయిన పోలీసులను పట్టుకొని నానా దుర్భాషలాడాడు. బండ బూతులు తిట్టాడు. దీంతో భరత్ ను అదుపులోకి తీసుకున్నారు మాధాపూర్ పోలీసులు. రియలీ సారీ, మీ అందరిని హర్ట్ చేశాను కాబట్టి. అండ్ ఇంకోటి దీనివల్ల ఇప్పుడు నేను సీసీఎస్ కావనేది అసలు మీ మ్యాటర్ కాదు. అది తెలుసు నాకు. అది పోలీసు ఏదో చెత్త కేసు అదే దాంట్లో ఉన్నాం. చిన్న సంతకం వెళ్ళాను. వెళ్ళేటప్పుడు 26 జనవరి మీరు కెమెరా పెట్టి తీస్తే నాకు ఎలా ఉంటుంది చెప్పండి. మీరు వాట్ విల్ ఐ ఫీల్? అసలు సంబంధం లేదు మీకు. ఎందుకంటే ఆల్రెడీ చేశారు, అయిపోయింది. నిన్నంతా మీడియా అంతా ఎత్తిస్తారు నన్ను. ఫుల్ మొత్తం అంతా పీస్ అంతా పోయింది అందరికి, జనాలు, మదర్ బ్రదర్ అందరు హర్ట్ అయ్యి. ఇది ఇచ్చిన నేను చేసిన ఓకే. మీ అందరు ఇంతమంది నేను హర్ట్ చేసిన సారీ అని చెప్తాను. పోలాటట్లు అంతని అన్నీ వచ్చాయి. ఐఎమ్ టెలింగ్ యూ సారీ, ఐ అపాలజైజ్, అండ్ జస్ట్ క్షమించండి. కాంగ్రెస్ లో తమ పార్టీ విలీనం చేసేది లేదని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. విలీనం లేదని పొత్తు పెట్టుకునే అవకాశాలున్నట్లు ఆయన సంకేతాలు ఇచ్చారు. ఇందుకోసం 5 సభ్యులతో కూడిన కమిటీ వేయనున్నట్లు తెలిపారు. రాజకీయాల్లో ఒకరి మాటపై మరొకరికి విశ్వాసం ఉండాలి. మీరంతా ప్రజలకు అసలు విషయం చెప్పండి. కేసీఆర్ అధికార దాహం ఎలాంటిదో వివరించండి అంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలకు
సోనియా సూచించారు. తాను అన్న మాటలకు తానే విలువ ఇవ్వకపోవడం సరికాదు అంటూ సోనియా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ సమక్షంలో వారికి గట్టిగా సూచించినట్టు ఢిల్లీ పెద్దల సమాచారం. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతున్న నేపథ్యంలో పార్టీ ఎంపీలందరికీ సోనియా గాంధీ సోమవారం తన నివాసంలో విందు ఇచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రకటనను ఆ పార్టీ ఎంపీలు సోనియా, దిగ్విజయ్, అహ్మద్ పటేల్ దృష్టికి తీసుకువెళ్లారు. దీనికి ఆమె స్పందిస్తూ, ఆయన ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలి. తెలంగాణ రాష్ట్రానికి ఎవరు సీఎం అన్నది ముఖ్యం కాదు, ఒకరి మాటపై ఒకరు విశ్వాసం ఉంచాలి. పొత్తు కూడా వద్దంటే వద్దు అన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్పై ఆయన కుటుంబ సభ్యుల ఒత్తిడి ఉందని, అలాగే టీఆర్ఎస్ను కాంగ్రెస్లో విలీనం చేస్తే తమకు టికెట్లు దక్కవని భావించిన కొందరు నాయకులు కూడా స్వార్థంతో వ్యవహరించి విలీనానికి అడ్డుపడ్డారని వారు చెబుతున్నారు. కేవలం సీఎం పదవిపై స్పష్టత ఇవ్వకపోవడంతోనే కేసీఆర్ కూడా విలీనం పట్ల ఆసక్తి చూపడం లేదని వారు భావిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్లోకి వెళ్ళే ముందు షార్ట్ బ్రేక్.